Thank you so, so much for liking our film. Thank you so much for coming, watching our film. And I hope ki aap log aur matlab family, friends, girlfriend, boyfriend, ex-girlfriend, ex-boyfriend sabko laake please picture dekho, but please film dekho. Thank you. Munduga inta pedda success ichinanduku ప్రేక్షకులకు, మీడియా పీపుల్కు, క్రిటిక్స్కు నా ఉదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాను. ఏంటంటే శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయటం ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది. థ్యాంక్స్ వెరీ మచ్ అన్న. అదేవిధంగా అభయ్ కొత్త హీరో అయినా సరే ఇంట్రడక్షన్ చేసినా కానీ చాలా హై లెవెల్లో వోల్టేజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకా పోతే మేఘ కూడా చాలా బాగా చేసింది. ఈ మూవీ ఇంత సక్సెస్ అయిన కారణమైన పథకాలు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయిన మీడియా బ్రదర్స్, మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 13th ఆ రోజు రిలీజ్ అయిన రోజు కొంచెం డ్రై ఉందండి కలెక్షన్స్. నిన్నటి నుంచి పికప్ అయింది స్లోగా, ఇవాళ స్టాండర్డ్గా వస్తున్నాయి. సో అంటే ఇంత మౌత్ టాక్ ఇంత పాజిటివ్గా ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కరు అంటే ఎంత మంచి అప్లాజ్ వస్తుంది అంటే మూవీకి కానీ నాకు కానీ మా టీం అందరికి కానీ శ్రీకాంత్ అన్నకు కానీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సచ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ క్రిటిక్స్. సినిమా చూసిన వాళ్ళు దయచేసి మౌత్ పబ్లిసిటీ పెంచండి, సినిమా చూడని వాళ్ళు అర్జెంటుగా థియేటర్కి వెళ్ళి చూడండి. నా సెల్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ ఇన్బాక్సెస్ అన్నీ నిండిపోయినాయి. అంటే వాళ్ళు చూపించిన లవ్, సపోర్ట్, ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, ఎవ్రీ ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ ఆ మూవీ. కొత్త వాళ్ళమైనా మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీకాంత్ అన్న, నాకు ఇంత మంచి ఒక హీరోగా, ఒక యాక్టర్గా కానీ, ఒక ప్రొడ్యూసర్గా కానీ నాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే దానికి మెయిన్ పిల్లర్ శ్రీకాంత్ అన్న. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంత పర్ఫామ్, మీ ముందు ఇంత పర్ఫామ్ చేయగలిగాను, ఇంత ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక మూవీ తీయగలిగాను. అన్న గైడెన్స్ వల్లే ఇంత జరిగిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అలాగే మా డైరెక్టర్, మా జర్నీ చాలా లాంగ్ స్టోరీ అండి అది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఎవరి వర్క్లో వాళ్ళు ఒక డైరెక్షన్ పరంగా జయరాజ్ కానీ, ఒక ప్రొడక్షన్ పరంగా కానీ, ఒక హీరో పరంగా నేను కానీ, టోటల్ ఓవరాల్ ఈ ఒక టీమ్ ఎఫర్ట్తో చేసాం, కష్టపడి చేసాం. ఆ రిజల్ట్ స్క్రీన్ మీద చూసినప్పుడు వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్. అది ఆడియన్స్లోకి రీచ్ అయినప్పుడు అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇంకా ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ గో టు మూవీ అండ్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ హూ సపోర్టెడ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మార్షల్ మొన్న రిలీజ్ అయింది. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకునేది ఆడియన్స్కి. ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు, ఇంత అప్లాజ్ వచ్చినందుకు, ప్రతి ఒక్కళ్ళు చూసి ఫోన్లు చేసి సినిమా చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ వచ్చిన సినిమా అని చెప్పడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మధ్యకాలంలో నా సినిమాల్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. నా క్యారెక్టర్ కానీ, డైరెక్టర్ తీసుకున్న విధానం కానీ మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్స్ డీల్ చేయాలంటే కొత్త డైరెక్టర్ వల్ల కాదు, జనరల్గా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అయినా సరే జయరాజ్ సింగ్ ఎక్స్ట్రాడినరీగా ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ కొత్త సబ్జెక్ట్ చాలామంది, ఎందుకంటే మొన్న ప్రెస్కి మేము ఒక షో వేసాం, క్రిటిక్స్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా అప్లోజ్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చాలా మంచి సినిమా ఇది, డెఫినెట్గా మంచి అవార్డ్స్ కూడా వస్తాయి ఈ సినిమా కానీ చెప్పడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జయరాజ్ సింగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు 100%. ఎందుకంటే నేను చేసేటప్పుడు చూశాను, రిలీజ్ అయిన తర్వాత అతనికి వచ్చిన అప్లాజ్, ఏ సినిమా అన్నా సరే డైరెక్టర్ చేతిలో ఉంటుంది, ఆ సబ్జెక్ట్ డీల్ చేసిన విధానం, జయరాజ్ సింగ్ హ్యాట్స్ ఆఫ్. నువ్వు నీ కష్టం డెఫినెట్గా అందరూ చూస్తున్నారు,
ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలోనే చూసిన వాళ్ళు డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు ఈరోజు. జనరల్గా ఫస్ట్ సినిమాకి అంత అప్లాజ్ రాదు, బట్ యు డిజర్వ్ ఇట్, ఆల్ ద బెస్ట్. నువ్వు పెద్ద డైరెక్టర్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది సామాన్య విషయం కాదు, ఇటువంటి సినిమా చేయడం అనేది చాలా కష్టం ఒక రకంగా. సో ప్రతి ఏరియా నుంచి ఫోన్లు రావడం, సినిమా చాలా బాగుంది, మంచి క్యారెక్టర్, నాకు మహాత్మా తర్వాత మళ్ళీ కట్టుకున్న తర్వాత ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టరు చేయడం అన్ని అప్లాజ్ వస్తుందంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, చాలామంది విలన్ విలన్ అనుకున్నారు, చాలామంది ఇప్పుడు రివీల్ చేసేయచ్చు జనరల్గా అది విలన్ క్యారెక్టర్, విలన్గా వెళ్తూ హీరో ఇజ్ ఉన్న క్యారెక్టర్ అది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ సినిమాలో. అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న అబ్బాయి నిజంగా చాలా కష్టపడి చేశాడు కంటే చాలా ఈజీగా చేశాడని చెప్పచ్చు. నేను కష్టపడి చేశాడని చెప్పను, ఎందుకంటే చాలా బాగా చేశాడు. అలాగే దానికంటే ఇంపార్టెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా, ప్రొడ్యూసర్గా ఈరోజు అటువంటి పెద్ద సినిమాని ఒక చాలా ఖర్చు పెట్టి ఆ సినిమాని ఒక ప్రేక్షకులకి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడతారు. ఈరోజు కొత్త సినిమా అయినా సరే చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా చేసి డెడికేటెడ్గా చేశారు అని ఒక ప్రొడ్యూసర్గా కూడా అభయ్కి నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. కంగ్రాట్స్. ఒక ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబడాలి, అలాగే హీరోగా ఇండస్ట్రీలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా ఈ మార్షల్ సినిమా మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీ ఇష్టం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా చాలా మంచి సినిమా ఇది, ఒక మెసేజ్ ఉన్న కమర్షియల్ ఫిల్మ్ అనేది మాకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. నిన్నటి నుంచి కలెక్షన్స్ కూడా నైట్ నుంచి కొంచెం పికప్ అవ్వడం, స్టడీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఐ హోప్ మరొకసారి ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.